ప్రకాశం జిల్లా వేడపాలెం మండలం పందిలిపల్లిలో దేవాల మనుబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య కమ్యూనిటీ హాల్లో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ నోవా ఆర్ అజయ్ కుమార్ మధుమేహ వ్యాధి పరీక్షలు చేశారు. వ్యాధి లక్షణాలు, నివారణకు చర్యలు వివరించారు. సరైన వైద్యం, వ్యాయామం ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పశుమతి వెంకట సుబ్బారావు, కార్యదర్శి గుత్తి విఘ్నేశ్వరరావు, కోశాధికారి సజ్జా కోటిలింగం, సత్రం మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ప్రగడకోటయ్య గారి ఈ టౌన్ హాల్లో దేవాంగ మనుబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ చికిత్సా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అజయ్ కుమార్ గారు, డాక్టర్ అజయ్ కుమార్ పందలపల్లి పిహెచ్సి డాక్టర్ గారు ఆధ్వర్యం వహించారు. అలాగే ఇక్కడ ది చీరాల ల్యాబ్ అసోసియేషన్ వారు రామ్ ప్రసాద్ గారు, సురేష్ గారు వాళ్ళు ఇక్కడ బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా తీస్తున్నారు. అలాగే ఇక పందలపల్లి పిహెచ్సి వాళ్ళు కూడా, ఆ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి బీపీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఈ యొక్క శిబిరాన్ని వాళ్ళు బాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ శిబిరం వల్ల వాళ్ళకి షుగర్ ఉందా లేదా అనేటువంటి నిర్ధారణ మాత్రం ఈ శిబిరంలో చేస్తాము. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పీరియాడికల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ శిబిరంలో అనేక మంది దేవాల మనుబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం తరఫున అనేక మంది పెద్దలు పాల్గొన్నారు.